అందరికీ నమస్తే. 1986 ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల, శీర్షిక ఆపదలో అనురాధ, రచన ఎండి సౌజన్య గారు. 9వ భాగం. ఈ మాటలు అనురాధ లక్ష్యపెట్టేది కాదు. పైగా అక్కడికొచ్చిన తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిన మాట వాస్తవమే. ప్రభాకర్లో వ్యక్తమయ్యే ఏదో హుందాతనం, ఆకర్షణ, మనిషిని ఇట్టే ఆకట్టుకునే మాటతీరు, కలుపుగోలుతనం, అభిమానం అనురాధకి నచ్చాయి. ఆ 2 రోజులు ప్రభాకర్ కనబడకపోవటం ఆమెకు భార్యాభర్తల ఎడబాటుకు గురైనప్పుడు కలిగే విరహవేదనలా అనిపించింది. ఆమెకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ప్రభాకర్ నిండుగా నవ్వుతూ చేతిలో మ్యాగజైన్తో వస్తూ ఉంటే ఆమె మనసు ఆనందంతో లేడిపిల్లలా గంతులు వేస్తోంది. అనురాధ అతన్ని చూడనట్లు ఏవో కాగితాలు తిరిగేస్తూ ఉండిపోయింది. అతను తనను ఎలా పలకరిస్తాడో చూడాలని ఆమెకు కుతూహలం కలిగింది. హలో అనురాధ, గుడ్ మార్నింగ్ అన్నాడు ప్రభాకర్. గుడ్ మార్నింగ్ అంది మామూలుగా అనురాధ. జస్ట్ 10 మినిట్స్లో వస్తాను, కాలికి కాస్త అమృతాంజనం రుద్దాలి అంటూ బయటికి నడిచాడు. అతను నడుస్తూ ఉండటం చూసింది. ఎందుకో కొద్దిగా కుంటినట్లు నడుస్తున్నాడు. ఏమైందో కాలికి, అందుకైనా 2 రోజులు రాలేకపోయాడు అనే ఆలోచన రావటంతో ఆమె ఇక సీట్లో కూర్చోలేకపోయింది. వెంటనే లేచి ఆమె బయటికి రాబోతుండగా సుధారాణి, అయోమయం, క్యాషియర్ శంకర్రావు వచ్చారు. అనురాధ ప్రభాకర్ రూములోనికి వెళ్ళేటప్పటికీ ప్రభాకర్ అప్పుడే షర్ట్ తీశాడు. అతని భుజానికి ఒక ప్లాస్టర్ అంటించి బ్యాండేజ్ కట్టి ఉంది. ఏమైంది ప్రభాకర్ అంది అనురాధ దగ్గరికి పరిగెత్తి అతని భుజం మీద చెయ్యి వేసి. ఓ యాక్సిడెంట్ అయింది అన్నాడు ప్రభాకర్, అదేదో చాలా చిన్న విషయం అన్నట్లు. యాక్సిడెంటా? ఎక్కడా? ఎలా? దెబ్బలేమీ బలంగా తగలలేదు కదా అంది అనురాధ కంగారు కంగారుగా. చెయ్యి ఫ్రాక్చర్ అయిందేమో అనుకున్నాను, కానీ లక్కీగా కాలేదు. కాలికి మాత్రం బ్యాండేజ్ కొద్దిగా వేయాల్సి వచ్చింది అన్నాడు. ప్యాంటు మార్చి లుంగి కట్టుకుని, అంటే ఎవరో నా మోటార్ సైకిల్ మీదకు లారీ నడపాలని గట్టిగా ప్రయత్నించారు. నేను బయలుదేరగానే లారీ నా వెనకే బయలుదేరింది. నన్ను చాలాసార్లు లారీ ఓవర్టేక్ చేసింది. చివరకు ఒక వంతెన డౌన్లో నన్ను ఓవర్టేక్ చేసినట్లు చేస్తూనే నాకు మార్జిన్ ఇవ్వకుండా నన్ను ఆ ఎత్తైన వంతెన నుంచి పల్లంలోనికి నెట్టివేసింది. లక్కీగా నేనొక పక్క, నా బండి మరొక పక్క పడబట్టి సరిపోయింది. లేకపోతే బండి నా మీద పడి ప్రాణాలే పోయి ఉండేవి అన్నాడు. అనురాధ ఆ మాటలు వింటూనే మనిషి కంపించిపోయింది. అప్రయత్నంగా ప్రభాకర్ గుండెల మీద వాలిపోయి పసిపిల్లలా రోదించసాగింది. చివరికి అతనే అనురాధను బుజ్జగించి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. అప్పుడే చూసింది అనురాధ ప్రభాకర్ ఒళ్ళు కొంచెం వెచ్చగా ఉంది. పదండి, ముందు డాక్టర్ దగ్గరికి వెళదాం అంది అనురాధ ప్రభాకర్కి చొక్కా ఇస్తూ. 2 రోజులు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో బెడ్ మీద ఉన్నాను, ఇవాళ్లే డిశ్చార్జ్ చేశారు. ఎవరో పాపం కారులో ఆ దారిన పోయేవాళ్ళు నన్ను అపస్మారక స్థితిలో చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండకపోతే ఇవాళ ఇక్కడ ఉండేవాణ్ణి కాదు అన్నాడు నవ్వుతూ. మై గాడ్, అయితే అంత ప్రమాదం జరిగిందా అంది ప్రభాకర్ వైపు నమ్మలేనట్లుగా చూస్తూ. ప్రభాకర్ మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. అయితే పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా అంది అనురాధ. ఇచ్చి ఉపయోగం లేదని తెలుసు, పైగా అదొక అనవసరమైన పబ్లిసిటీకి దారితీస్తుంది. నా మీద అంత కక్షగట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకుని నా జాగ్రత్తలో నేనుండటం మంచిదనుకున్నాను. అందుకే డాక్టర్ అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రమాదవశాత్తు బ్రేక్ ఫెయిల్ అయి యాక్సిడెంట్ అయినట్లు చెప్పాను అన్నాడు. అయితే ప్రభాకర్కి తనకు వచ్చిన రెడ్ కవర్ హెచ్చరిక గురించి చెప్పాలా వద్దా అన్న మీమాంస అనురాధలో తలెత్తింది. ఇప్పుడు అతనున్న పరిస్థితిలో ఆ విషయం చెప్పటం అంత మంచిది కాదనిపించింది. ప్రభాకర్ కోసం వెంటనే ఎలక్ట్రిక్ హీటర్తో నీళ్లు వేడి చేయటం ప్రారంభించింది.
ప్రభాకర్ దెబ్బలు తగిలి నొప్పుగా ఉందన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టింది. తర్వాత ప్రభాకర్ బ్రెడ్డు జాము తింటూ, అనురాధ, మన బ్యాంకు ద్వారా మనం పంపిన 10 రూపాయల 5 రూపాయల కట్టల్లో కొన్ని నకిలీ నోట్లు వస్తున్నట్లు మన హెడ్ ఆఫీస్కు దృఢమైన సమాచారం అందింది అన్నాడు. అనురాధ ముఖం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ విషయం ఎప్పుడు హెడ్ ఆఫీస్ దృష్టికి వచ్చిందో అంది లేచి నిలబడి. ఎప్పుడొచ్చినా ప్రస్తుతం మన బ్యాంకు క్యాషియర్తో పాటు నేను దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుసు కదా, కాబట్టి క్యాషియర్ నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. మిస్యూజ్ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. కొన్ని 5 రూపాయల 10 రూపాయల నోట్లు అనురాధకిస్తూ, అనురాధ ఆ నోట్లను చూసి, ఇవి నకిలీ నోట్లులా లేవే అంది ఆశ్చర్యంగా. అక్కడే నేను అందరం పొరబడింది అన్నాడు ప్రభాకర్. అనురాధ, ప్రభాకర్ దొంగనోట్ల విషయం ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రభాకర్ తనకు జరిగిన మోటార్ సైకిల్ యాక్సిడెంట్ విషయం బయటకు పొక్కనివ్వలేదు. క్యాషియర్ శంకర్రావు మీదే ఇద్దరికీ అనుమానం కలిగింది. అయితే ప్రభాకర్ ప్రతి నోటు జాగ్రత్తగా లెక్క పెడుతూ ఉండటం, పరిశీలనగా చూస్తూ వార్డులో డబ్బు పెట్టిస్తుండటం, ఏ రోజు క్యాషు ఆ రోజు గుంటూరు పూలింగ్ సెంటర్కు పంపించటం చేస్తున్నాడు. తర్వాత అంతా సవ్యంగా 2 రోజులు జరిగాయి. మంగపతి అరెస్టుతో ఊళ్ళో అసలు ఏ విధమైన సంచలనము లేదు. ఒకరోజు ప్రభాకర్కు టెంపరేచర్ పెరగటంతో అతన్ని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అనురాధే బలవంతంగా చేర్పించింది. ప్రభాకర్కు ఆసుపత్రిలో చేరటం ఇష్టం లేదు. అతను అబ్బే అవసరం లేదు, మామూలు జ్వరమేగా అంటూ వారుస్తున్నా ఆమె వినలేదు. దీనితో అనురాధ బ్యాంకు ఇన్ఛార్జ్ మేనేజర్గా పనిచేయాల్సి వచ్చింది. ఆ దొంగనోట్ల విషయం తెలిసినప్పటి నుంచి అనురాధ ఇంకా అప్రమత్తంగా ఉంటోంది. 3వ రోజు క్యాషియర్ శంకర్రావు ఎందుకో బ్యాంకుకు సెలవు పెట్టాడు. అసలే స్టాఫ్ తక్కువగా ఉన్నారు. ప్రభాకర్ కూడా లేడన్న సంగతి తెలిసి ఈ శంకర్రావు ఇప్పుడే సెలవు పెట్టాలా అనుకుంది అనురాధ. అనురాధే ఆ రోజు క్యాష్ కౌంటర్లో కూర్చోంది. ఈ 100 రూపాయలకి 10 పదులు ఇప్పించండమ్మా అంటూ ఒక పాలేరు కుర్రవాడొచ్చాడు. అనురాధ ఆ నోటు తీసుకుని 10 పదులిచ్చి అతన్ని పంపి ఆ నోటును లైటు వెలుతురులో చూసి షాక్ అయింది. అయితే ఆ విషయం బయటపడనివ్వకుండా, అయోమయం, ఇప్పుడు బ్యాంకులో చిల్లర కావాలంటూ వచ్చిన ఆ మనిషెవరు అని అడిగింది. అతనేగామ్మా, మంగపతి పాలేరు పముడయ్య కొడుకు బోడయ్యగాడు అన్నాడు. ఇతను చిల్లర కావాలని ఇలా వస్తుంటాడా, ఇదివరకు వచ్చాడా అడిగింది. అప్పుడప్పుడు శంకర్రావు గారి దగ్గరికి వస్తూ ఉంటాడు. వీడు పనిచేసేది మన క్యాషియర్ శంకర్రావు అన్నయ్య వాళ్ళింట్లోనే. అక్కడ పేకాట బ్యాచీకి అన్ని సప్లైలు ఈ బోడయ్యగాడే అన్నాడు అయోమయం. ఓహో, అయితే వ్యవహారం చాలా లోతుగా ఉన్నట్లుంది అనుకుంది అనురాధ. మధ్యాహ్నం 2 గంటలకి అనురాధ వచ్చి తన సీట్లో కూర్చోగానే పోస్ట్మ్యాన్ ఒక కవరు తెచ్చి ఇచ్చాడు. అది ఎరుపు రంగుదే. ఇది మరొక హెచ్చరిక కాదు కదా అనుకుంది అనురాధ కవరు చింపుతూ. అందులో టైప్ చేసిన మ్యాటర్ ఉంది. మిస్ అనురాధ, ప్రభాకర్ ఎలాగో అదృష్టవశాత్తు చావు తప్పించుకున్నాడని సంతోషించుకు. మీరిద్దరూ ఇక్కడి నుంచి లాంగ్ లీవ్లో వెళ్ళకపోతే అనవసరంగా ఇద్దరూ ప్రాణాపాయంలో పడతారు. ఇంతవరకు నీకు హెచ్చరికలే ఇచ్చాను. ఇక ఈరోజు నుంచి నువ్వు ఈ ఊరు విడిచేంతవరకు గంటకంటకు ప్రాణగండం కల్పిస్తాను. ప్రాణం మీద తీపి ఉంటే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఇట్లు నీ శ్రేయోభిలాషి అని ఉంది. అనురాధకు అనుమానం వచ్చింది. ప్రభాకర్ తను కలిసి దొంగనోట్ల విషయం తెలుసుకోవటంతో ప్రమాదాన్ని శంకించిన దుండగులు అలాంటి హెచ్చరికలు ఇస్తున్నారేమోనని, తనకు లభించిన దొంగనోటును క్షుణ్ణంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుని మెల్లగా పోలీసుల్ని రంగంలోకి దించక తప్పదు అనుకుంది అనురాధ. ఇవాళ ఎందుకో 2 గంటల ప్రాంతంలో 100,000 రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఆ డబ్బు పూలింగ్ సెంటర్కు పంపించాలి.
బ్యాంకు టైం అయిపోగానే మరొకసారి ప్రభాకర్ రూంలోనికి వెళ్ళి 100 రూపాయల నోటుని టేబుల్ లైటు వెలుతురులో పరిశీలనగా చూసింది. కలర్ కాంబినేషను, వాటర్ మార్కు, సిల్వర్ లైనింగ్, అశోక చక్రం, 3 సింహాలు, 5 AM, 5162 70 అనే సీరియల్ నెంబర్ అంతా బాగానే ఉంది. అయితే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఐజీ పటేల్ అనే హిందీ అక్షరాలలో టే అనేది రే అక్షరంలా ఉంది. అది ఎంతో నిశితంగా పరిశీలిస్తే కానీ ఎంతో అనుభవం ఉన్నవాళ్ళకి కానీ తెలియదు. దొంగనోట్లు ముద్ర వేయటానికి వాడిన బ్లాకులు తయారు చేసిన వాడు అంత చిన్న తప్పు ఎలా చేశాడా అని అనురాధకి ఆశ్చర్యం వేసింది. బహుశా హిందీ రాకపోవటం చేతనా ఏమో. ఈ పమిడయ్య, మంగపతి, మునసబు తమ్ముడు, బ్యాంకు క్యాషియర్ శంకర్రావు, పమిడయ్య కొడుకు బోడయ్య, వీళ్ళంతా ఒక ముఠాగా చాలా రోజుల నుంచి బ్యాంకు ద్వారా ఈ దొంగనోట్ల చలామణి చేస్తున్నారా? అలా చేయటానికి ఆస్కారం లేదు. క్యాషియర్ ఇలాంటి పనుల్లో కుమ్మక్కైనా అది చాలా తేలిగ్గా బయటపడుతుంది. ప్రభాకర్తో పాటు తనను ఇలా దొంగనోట్ల గొడవలో ఇరికించి శాశ్వతంగా తమ అడ్డంకు తొలగించుకోవాలని ఒక కొత్త పథకం ప్రారంభించారా? అనురాధ బుర్రలో కోటి ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి. ఈ దొంగనోటి విషయం ప్రభాకర్కి చెప్పాలా, లేక ఇంకొంతకాలం వేచి చూడాలా? ప్రభాకర్ చెప్పింది 5-10 దొంగనోట్ల సంగతి. మరి ఇప్పుడు 100 రూపాయల నోటే వచ్చింది. ఆ రోజు బ్యాంకుకు తాళం వేసిన అనురాధ అన్యమనస్కంగానే ఉంది. ఆలోచనల్లో తలమునకలవుతూ రోడ్డు మీదకు వచ్చేసరికి అల్లంత దూరాన ఒక చక్కటి ఎరుపు రంగు అంబాసిడర్ కారు ఆమె దృష్టిలో పడింది. సాయం సూర్యుని వాలుకిరణాలు మెత్తగా పాలిష్ చేయటంతో మరింత మిలమిలలాడుతున్నట్లు ముచ్చట గొలుపుతున్న ఆ కారు చూస్తూనే ఆమెకు ప్రభాకర్ గుర్తువచ్చాడు. ప్రభాకర్ని చూడాలి, ఆరోగ్యం ఎలా ఉందో, అతన్ని కలిసి కొత్తగా వచ్చిన దొంగనోటు సంగతి చెప్పాలి. అందుకే ఆ నోటును హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది తను. కానీ ఆ నోటు తన వద్ద ఉన్నట్టు తెలిస్తే తనను పోలీసులు క్షణాల్లో అరెస్టు చేయవచ్చు. పైగా మునసబు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే మంగపతి, వడ్డీల వరదయ్య లాంటి వాళ్లకు తమను విమర్శించటానికి మంచి అవకాశం చిక్కుతుంది. ఇలా ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరింది అనురాధ. దారిలో నడుస్తున్న ఆమె ఆలోచనలన్నీ ఆ దొంగనోటును గురించే తీవ్రంగా సుడితిరుగుతున్నాయి. ఇంతలో ఆమెకి ఎవరో తనని గట్టిగా పక్కకు నెట్టినట్లనిపించింది. ఏం జరిగిందో తెలుసో లోపల ఆమె రోడ్డు మీద ఒక పక్కగా పడిపోయింది. తను అలా ఎందుకు పడిందో, ఎవరు నెట్టారో తెలుసుకోవటానికి వీల్లేకుండా అక్కడంతా దుమ్ము లేపుకుంటూ ఒక కారు శరవేగంగా దూసుకుపోయింది. ఆ దుమ్ము తగ్గేసరికి దూరంగా దూసుకుపోతున్న ఎర్ర కారు లీలగా కనిపించింది. అదే కారు ఇందాక తను బ్యాంకు ఎదురుగా చూసిందే. ఈ ఊరి వాళ్ళది కాదు, మరి ఎవరిది ఇది? కావాలని ఎవరో యాక్సిడెంట్ చేయబోవటమా, లేక యాదృచ్ఛికంగా జరిగినదా? దెబ్బేం తగలలేదు కదమ్మా అన్న గాంధీ వెంకయ్య భార్య మాణిక్యమ్మ గొంతు వినిపించి అనురాధ అటు చూసింది. ఆమె ముందుకొచ్చి చెయ్యి పెట్టి అనురాధని లేపింది. అనురాధ లేస్తూ చూసుకుంది, హ్యాండ్ బ్యాగ్ కింద పడి ఉంది. అందులో దొంగనోటున్న సంగతి గుర్తుకు రాగానే చటుక్కున అడుగువేసి ఆ బ్యాగ్ని అందుకుంది. చాలా ప్రమాదం తప్పిందమ్మా, ఆ దుర్మార్గుడెవడో కళ్ళు మూసుకుని కారు తోలుతున్నాడు. ప్రమాదం ఊహించి నిన్ను పక్కకి నెట్టాను అంది ఆమె. అయితే ఉత్తరంలో హెచ్చరించినట్లు నా మీద హత్యా ప్రయత్నం జరిగిందన్నమాట అనుకుంది అనురాధ. అక్కడే నిలబడిపోయి మాణిక్యమ్మ వెంట అనురాధ ఇంటికి బయలుదేరింది. ఉత్తరంలో హెచ్చరించినట్లే ఎవరో తనను క్షణక్షణం మృత్యువులా వెంటాడుతున్నారు. ప్రభాకర్ని కూడా అలాగే చంపాలని ఒకసారి విఫల ప్రయత్నం చేశారు. ఇలా ఆలోచిస్తూ అన్యమనస్కంగా నడుస్తున్న అనురాధతో, ఏమ్మా అనురాధ, మా శంకర్రావు విషయం తెలిసే పరధ్యానంగా ఉన్నావా అడిగింది ముసలావిడ. అనురాధ ఆలోచనల నుంచి తేరుకుని, శంకర్రావుని తను అనుమానిస్తున్న సంగతి ఈవిడికలా తెలిసింది అనుకుని, శంకర్రావు ఏమిటి అంది కంగారు అణుచుకుంటూ. శంకర్రావు తల్లి తండ్రి కలిసి శంకర్రావు భార్యను కాల్చి చంపారు అంది ముసలావిడ
కళ్ళు ఒత్తుకుంటూ. కాల్చి చంపారా, మై గాడ్, దేనికి అంది అనురాధ. కట్నం కోసం తనే ఎవరిచేతో భార్యకు ప్రేమలేఖలు రాయించి అవి ఎలా వచ్చాయే, ఎవరు రాశారు చెప్పు అంటూ రోజూ భార్యను పీడించేవాడు. నీకు ఇద్దరు పిల్లలు పుట్టినా బుద్ధి రాలేదు, అయినా ఈ పిల్లలకి నేనే తండ్రినని గ్యారంటీ ఏమిటి, నువ్వు వద్దు నీ పిల్లలు వద్దు అంటూ హింసించేవాడట శంకర్రావు పెళ్ళాన్ని. పాపం ఆ పిల్ల 15 ఏళ్లకే కాపురానికొచ్చి ఈ తాగుబోతు విధవతో 3 ఏళ్లు కాపురం చేసి నిత్యం నరకమే అనుభవించింది. ఈ మధ్య శంకర్రావు తాగుడు పేకాట ఎక్కువైపోయి కనబడ్డ చోట్లల్లా అప్పులు చేసి నోట్లు రాశాడట. బ్యాంకు జీతం అప్పుల వాళ్ళకి కట్టి ఇక అప్పులు తీర్చే మార్గం లేక మళ్లీ పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందన్న ఆశతో స్టవ్ మీద వంట చేస్తున్న భార్య ఒంటి మీద కిరసనాయిలు పోసి అంటించాడు. కేసు తన మీదకు రాకుండా ఉండటానికి ఇవాళ వెళ్ళి 2 రోజుల క్రితమే చెయ్యి విరిగి కట్టు కట్టించుకోవటానికి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వచ్చినట్లు సర్టిఫికెట్ పుట్టించుకుని మరీ వచ్చాడు. కొడుకు చేసిన ఘాతుకం బయటపడితే ప్రమాదమని పరువు కాపాడుకోవటానికి కోడలు నిజంగానే ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ఏడుస్తూ కూర్చున్నారు వాడి అమ్మా నాన్న. చచ్చిపోయిన ఆ అమ్మాయికి తల్లి తండ్రి లేరా? లేరు, అన్న ఒకడున్నాడు, వాడొక తాగుబోతు విధవ. చెల్లెలు చావు సంగతి తెలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. తీరా 1-5 వేలు చేతిలో పడేటప్పటికీ చచ్చిన చెల్లెలు ఎటూ తిరిగిరాదు, అనవసరంగా అల్లరి, పోలీసుల గొడవ అంటూ మాయమైపోయాడు. వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ కొంత సొమ్ము పుచ్చుకుని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఇది ప్రమాదవశాత్తు సంభవించిన చావే అని నిర్ధారించి వెళ్ళిపోయాడు. ఆ పిల్ల మా బంధువుల అమ్మాయేనమ్మా, తల్లి చనిపోయిందని ఏమర్థమవుతుంది పాపం? పాలకోసం పసిపాప ఉయ్యాలలో ఏడుస్తుంది. ఈ దిక్కుమాలినముండ పుట్టినప్పటినుంచి అన్నీ అరిష్టాలే అంటూ రాగాలు తీస్తుంది శంకర్రావు తల్లి. అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అమ్మ మళ్ళీ ఎప్పుడొస్తుంది అని అడుగుతుంది మాటలు కొద్దిగా వస్తున్న 2.5 ఏళ్ల పెద్దపిల్ల. తల్లి పాడివైపు చూపిస్తూ ఆ మాటలకు అక్కడ చేరిన వాళ్ళు కంటతడి పెట్టని వాళ్ళు లేరు. 25 ఏళ్ల కట్నం తెచ్చిన పిల్ల 25 ఏళ్లు కూడా నిండకుండానే దానికి 100 ఏళ్లు నిండిపోయాయి అంది ముసలావిడ కళ్ళు ఒత్తుకుంటూ. అనురాధ గుండె కలిచినట్లయింది. దారుణ వార్త. కేవలం వ్యాపార ఫక్కీలో జరిగే వివాహాలు ఇలా వ్యాపార లావాదేవీలతోనే నడుస్తాయి. అదే ప్రేమ వివాహాలు ఒకరినొకరు అర్థం చేసుకుని చేసుకుంటే ఇలా జరగదు కదా అనుకుంది బరువుగా నిట్టూరుస్తూ. శంకర్రావుకి ఏమైనా వ్యసనాలున్నాయా అడిగింది అనురాధ మెల్లగా. ముసలామ ఇంటికి వచ్చే వరకు ఆగి లోపలికెళ్ళాక, వాడికి లేని వ్యసనం లేదమ్మా, బంగారు బొమ్మలాంటి పిల్లను కాదని సానికొంపలు తిరిగాడు. ఎవరు నేర్పారో, బ్రాకెట్టాట పగలు పేకాట సాయంత్రం రాత్రులు తాగుడు ఉండాల్సిందే, పైకి మాత్రం ఎంతో మంచివాడిగా పెద్ద మనిషిలాగా నటిస్తూ ఉంటాడు. అప్పు కోసం ఎవరొచ్చినా అదేదో ఇన్సూరెన్స్ ఏజెంట్ అట, పాలసీలు తీసుకోమని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అవి కట్టకుండా కట్టానని దొంగ రసీదులు ప్రింట్ చేసి స్టాంపులు వేసి ఇస్తున్నాడు. పాపపు సొమ్ము ఎంత సంపాదించినా వ్యసనాలకు ఆగుతుందా అంది ఆవిడ. శంకర్రావు జీవిత చరిత్ర క్షుణ్ణంగా చెప్పేసి, శంకర్రావుని గురించి అది వరకు తను విన్నది కరెక్టే, అతను పైకి మంచివాడిలా నటించేవాడన్నమాట. జీవితంలో ఇతరుల్ని మోసం చేయటానికి నటించేవాళ్ళు ఎంత ప్రమాదకారులో అనురాధ ఆలోచిస్తూ మనసు వికలమై బాధపడసాగింది. ఆ రాత్రి ఆమెకు అన్నం సహించలేదు. మజ్జిగ 1 గ్లాసు తాగి కొబ్బరి చెట్టు కింద వేపగాలి బాగా తగిలేలా ఇంటి ముందు నవారు మంచం వేసుకుని పడుకుంది. తలవైపు టేబుల్ లైట్ ఉంచుకుంది. ఏదో పుస్తకం చదవటానికి చేతిలో పట్టుకుందే కానీ శంకర్రావు సంగతే ఆవిడకు క్షణక్షణం గుర్తొస్తుంది. భార్యనే చంపి కట్నం కోసం మళ్లీ పెళ్లికొడుకు కావటానికి ప్రయత్నించే అతను ఎంతకైనా తెగించిన ఘటమని, అతనికున్న వ్యసనాల ఖర్చుల కోసం అలా దొంగనోట్ల చెలామణికి దిగజారాడని
శంకర్రావు మీద ఆమె అనుమానం బలపడసాగింది. ఆ దొంగనోట్ల విషయం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా అతను అక్కడ లంచాలు కట్టి కేసు మాఫీ చేయించుకోవటమే కాకుండా అతన్ని పోలీసులకు పట్టించినందుకు తనపై ప్రతీకార చర్యకు దిగవచ్చు. ఆలోచిస్తూ పడుకుని ఉన్న అనురాధ నిద్రపట్టక అలా అర్ధరాత్రి అయిన సంగతి మరిచిపోయింది. కొంచెం మగతగా నిద్రపట్టబోతుండగా టేబుల్ లైట్ ఆర్పింది. కలత నిద్రలో ఉన్న ఆమెకు పైనుంచి బరువుగా ఏదో జరజర జారినట్లు అనిపించింది. గబుక్కును కళ్ళు తెరిచింది. అంతే, మరుక్షణం మై గాడ్ అంటూ అరుస్తూ మంచం మీద నుంచి ఒక్కసారిగా కిందకు దొర్లింది. సుమారుగా 20 కొబ్బరి బొండాలున్న పెద్ద గెల ఆమె మంచం మీద భళ్ళుమని పడటం, ఒక్కసారిగా నవారు మంచం పట్టె విరగటం జరిగిపోయాయి. అనురాధ అరిచిన అరుపుకు గాంధీ వెంకయ్య గారి భార్య బ్యాటరీ లైట్తో పరిగెత్తుకొచ్చింది. మంచం మీదున్న కొబ్బరికాయల గెల చూసి, ఇదేమిటి ఇంత గెల ఇక్కడికి ఎలా వచ్చింది అంది ఆశ్చర్యంగా బొగ్గలు నొక్కుకుంటూ. అంత గెల అమాంతం ఆ టైంలో అలా సరిగా తన మంచం మీద పడటమేమిటో అర్థం కాలేదు అనురాధకి. ఇంకా ఆమె నమ్మలేక టేబుల్ లైట్ వేసి చూసింది. కొబ్బరి చెట్టు మీద ఎవరూ లేరు. గెలమట్ట అంచు చూస్తే ఎవరో అంతవరకు ఏ కొడవలతోనో నరికినట్లు స్పష్టంగా కనబడుతుంది. అయితే ముందే నరికి చెట్టు మీద పైనే కట్టేసి ఉంచి తను నిద్రపోయిందనుకున్న తర్వాత తాడు కట్టి క్రింద సిద్ధంగా ఉంచుకుని గెలను తాడు సహాయంతో జార్చి గెల తన పైన పడేటట్లు ఒక పథకం ప్రకారం చేశారు ఆ హంతకులెవరో. తను రోజు ఈ కొబ్బరి చెట్టు క్రింద పడుకుంటానని వారికి తెలుసన్నమాట. ఉత్తరంలో తన మీద హత్యా ప్రయత్నాలు క్షణక్షణం జరుగుతాయని ఆ హంతకులెవరో హెచ్చరించినట్లే చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి అనుకుంది అనురాధ. అప్పటికి గండం గడిచినందుకు ఊరట చెందింది. ఆ రాత్రంతా అనురాధ ముసలామే మెలకుగానే ఉన్నారు. ఆ తెల్లవారుజామున అనురాధ తన గదిలోనికి వెళ్ళి టేబుల్ లైట్ వేసి తన బ్యాగ్లోని నకిలీ నోటు మంచి నోటు రెండు లైటు వెలుతురుకు అడ్డంగా పెట్టి పరిశీలించింది. రెండు నోట్ల తయారీకి వాడిన కాగితంలో కొంచెం తేడా ఉంది. నకిలీ నోటు మెత్తగా వంగిపోతూ ఉంటే అసలు కాగితం ఫెళఫెళలాడుతోంది. రెండిటి మీద సిల్వర్ లైనింగ్ ఉంది. ట్రాన్స్పరెంట్ థ్రెడ్ లైన్ కూడా ఉంది. డిజైన్లోనూ గీతల్లో నిలువు అడ్డాలలో ఏ మార్పు లేదు. కలర్ కాంబినేషన్ కూడా ఒరిజినల్ నోట్లో ఉన్నట్టుగానే పర్ఫెక్షన్ కూడా దాదాపుగా ఉంది. సిరీస్లో కూడా పెద్దగా అనుమానించే వీలు లేదు. హఠాత్తుగా ఆమెకు ఒక అనుమానం తోచింది. వెంటనే అంతకుముందు తనను బెదిరించడానికి పంపిన ఉత్తరాలు తీసి చూసింది. ఆశ్చర్యం, ఆ కాగితం దొంగనోట్ల తయారీకి వాడిన కాగితం ఒక్కటే. అనురాధకి ఒక క్లూ దొరికినట్లు అనిపించింది. అయితే తనను హత్య చేయటానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళు, ఈ బెదిరింపు ఉత్తరాలు పంపుతున్నవాళ్ళు, దొంగనోట్ల తయారీలో ఉన్నవాళ్ళు, వాటిని బ్యాంకు ద్వారా చలామణి చేస్తున్నవాళ్ళు ఒకరే అయి ఉండాలి. లేదా ఈ పనులు చేయటానికి ఒక ముఠాగా ఏర్పడిన వాళ్ళు అయి ఉండాలి. ఈ పరిస్థితుల్లో శంకర్రావుని అనుమానించటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.